హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ యోజన ఏంటి, ఈ యోజనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అప్లై చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. సో లాభరాశి అనేది చూసినట్లయితే 1.5 lakhs టు 2.5 lakhs రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఇందులో ఇన్స్టాల్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్స్. సో ఈ విధంగా అయితే ఉంది. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే, ఇల్లు లేని కుటుంబం, 25 ఏళ్ళు పైబడిన విద్యావంతులు ఉండే కుటుంబం, వేతనాలతో జీవిస్తారు, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కుటుంబం, బీపీఎల్ కుటుంబం, వికలాంగ సభ్యుడు ఉన్న కుటుంబంలో పనిచేసే వ్యక్తి ఉండకూడదు. సో ఇక ఈ యోజనకి మినహాయింపు ఎవరికి ఉంటుందో చూద్దాం. కుటుంబానికి వాహనం ఉంది లేదా వాహనం ఉండటం, పక్కా ఇల్లు లేదా వ్యవసాయ భూమి, కిసాన్ అంటే ఒక ఫార్మర్కి క్రెడిట్ కార్డ్ ఉండటం, ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కుటుంబం. సో వీళ్ళు ఈ యోజనకి అప్లై అయితే చేసుకోలేరు. ఇక రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన్రోగా కార్డ్, అలాగే ఎస్బీపీఎం లబ్ధిదారుని యొక్క ఐడి ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. గ్రామీణ ప్రాంతం యొక్క ఆన్లైన్ దరఖాస్తు బీడీపీఓ కార్యాలయం నుండి చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్